హైదరాబాద్ ఎలక్షన్ నడుతున్నాడగా ఎట్లా నడుస్తున్నా ఏంది ఎట్లా పూ కుడుతోళ్ళు కారు కుడుతోళ్ళు చేతి కుడుతోళ్ళు వచ్చిపోతురా ఊళ్ళకు కారు కుడుతోళ్ళు రాలే ఇది వరకు క్యాండిడేట్ లేడే క్యాండిడేట్ లేడు కానీ మరి దళితులకు 10 లక్షలు ఇస్తా అంటారని సీఎం సార్ దళితులను పిలుచుకొని అన్నం పెడుతున్నాడు కానీ నిలమన అట్లా పెడతా అంటే కానీ 10 లక్షలు ఇస్తే మరి 10 లక్షల కంటే ఎక్కువ ఉన్నాడు లేడా అరే నా అటువంటి ఏం చేస్తే నాకు 3 ఎకరాల భూమి ఉన్నది నాకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు దళితుల మరి మన మన పరిస్థితి ఏంది అది కరెక్ట్ మరి ఇప్పుడు ఇంకోటి ముచ్చట బాబు దళితులకు లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తాడు అసలు భూమి లేని వాళ్ళకు ఇచ్చిన మీ ఊళ్ళు ఎవరికైనా వచ్చినాయా ఇక్కడ రాలే ఇది ఇంకా డబుల్ బెడ్రూమ్ లేదని వచ్చినాయా రాలే డబుల్ బెడ్రూమ్ కూడా రాలేవు మరి 10 లక్షలు ఏమన్నా ఇస్తారంటావా మరి మాట మీద సార్ ఉంటాడంటావా ఏమో వాళ్ళతో వెళ్తాడా మరి అంతే అంటావు వీళ్ళందరూ మన అందరం వేరే అందరు ఎత్తని గెలుస్తాడు కదా మరి మనకు కూడా ఏదైనా చేయాలి మరి నువ్వు లేని ఉంటే బీసీయా మీరు బీసీ అనుకో బీసీలో కూడా ఇచ్చినాడు కదా గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చినాడు కదా గొర్రెలకి ఇచ్చిండు వీళ్ళకు ముదిరాజులకు చేపలు ఇచ్చినాడు కదా బండి ఇచ్చినాడు కదా బండ్లు కూడా ఇచ్చినాడు కదా సూపర్ బండ్లు ఇచ్చారు అందుకే మరి దళితులకు ఏమి ఇవ్వలేదంట అని 10 లక్షలు ఇస్తా అంటున్నాడు మరి దళితులకే ఏమి ఇవ్వలేదంటే మరి మీ బీసీ అయితే నువ్వు ఉన్న 10 లక్షల ఆస్తి ఉన్నదా నీకు లేదు బాబు నాకు లేదే నువ్వు ఎట్లెత్తావా నేను ఎట్లెత్తా అట్లాంటావు అయితే అగో ఏదైనా చేయాలా మరి ఇప్పుడు కాదు బాబు ఇప్పుడు మొరటదాకా ఈటల రాజేందర్ సార్ ఇల్లు మంచిగా చేసిండు ఆ మోరీలు రోడ్లు అంతా అభివృద్ధి చేసిండు బాగా ఏం చేయలే ఈటల సార్ ఏం చేయలేదు అయితే మరి ఇప్పుడు మళ్ళీ ఇలా పడుతుండే కదా నేను రాజీనామా చేసిండు మళ్ళీ ఇలా పడుతుండే ఇప్పుడు పువ్వు గుర్తుకెళ్ళి ఇదే ఇది వరకు అంటే కారు కుడుతుండే ఇప్పుడు పువ్వు గుర్తుకెళ్ళి మళ్ళీ ఇలా పడుతున్నాడు మరి ఎక్కడ ఎక్కడే ఇస్తాడున్నారు ఎంత జనాలు అంతా ఎక్కడ ఓట్లు కొట్టాడున్నారు గాంధ్రపల్లి కేశపురం పోయే గడియారాలు ఇచ్చిండట గోడ గడియారాలు గోడ గడియారాలు ఇస్తే పలకొట్టిర్రట వాళ్ళు పలకొట్టిర్రా గది అడిగిర్రట నువ్వు ఎక్కడ ఏం చేసినావు నువ్వు మాకేం చేసినావు నీకేనయ్యే అన్నారట మరి కొంతమంది అంటారుగా బాబు బాగానే అభివృద్ధి చేసిండు ఈటల సారు మళ్ళీ ఆయన్నే గెలిపిద్దామని మళ్ళీ కొంతమంది అంటారుగా ఎక్కడ చేసినా మరి ఇక్కడ అయితే అయితే ఓ కారు గుర్తు పెట్టుకొని పోతాను కారు గుర్తులు పోతారు ఏడుకోతారు వీడికి అడ్డం పోతారు లొల్లి పెట్టుకుంటారు వాళ్ళని కానీ ఎవరితోటి ఈటల రాయందరి తోటి లొల్లి పెట్టుకుంటారా అయితే లొల్లి పెట్టుకోరా ఇప్పుడు ఈటల రా కేసీఆర్ గారు డబ్బులు చేస్తాడు డెవలప్ చేసి రైతు బంధు ఇస్తాడు పింఛన్లు ఇస్తాడు పింఛన్ వస్తుందా బాబు నీకు పింఛన్ వస్తాను 2000 వస్తాయి మాటినవుగా 2000 వస్తాయి నువ్వేం చెప్తున్నావు 2000 తోటి మస్తు అయితే సైజ్ సరిపోతున్నాయి 2000 2000 సరిపోవు కానీ మరి ఇంత ఇచ్చిన వాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ అబ్బాయి కాంగ్రెస్ 200 ఇచ్చా అప్పుడు అప్పుడు 200 ఇచ్చా ఏం లేదు తప్పు వచ్చా ఈయన మళ్ళా పంపించేదాకా గాడు జాడలేదే మొన్న 17 తారీఖు వచ్చినాయి 17 తారీఖు వచ్చేదాకా పింఛన్ లేవే నేను లేట్ ఇచ్చినట్ట బాబు ఈ మంత్ ఈ నెల లేట్ ఇచ్చినట్ట పైసలు పింఛన్ పైసలు నిజమేనా నేను లేట్ ఇచ్చిండు మరి 17 తారీఖు ఇచ్చిండు 10 తారీఖు వచ్చేది 17 తారీఖు ఇచ్చిండు వారం రోజులకి ఇచ్చిండు పైసలు లేవంటాడు మరి పైసలు లేవంటాడు మరి ఇట్లా దళితులకు 10 లక్షలు ఎట్టిస్తాంటే మరి కేసీఆర్ ఏమో భూమి అమ్ముతాడు కదా హైదరాబాద్ భూమిని అమ్ముతాడు కదా పైసలు అని తెచ్చిడే పెడతాడు అయితే అవునా బాబు ఆ పైసలు అని తెచ్చిడే పెడతాడు హుజూరాబాద్లో పెడతాడు అంతేనా ఇప్పుడు ఇంకోటి బాబు ఈ వాడకట్ కాడ అందరు ఉంటారు కదా అందరు కూర్చుంటారు కదా కూర్చున్న కాడ ఎవరి పేరు చెప్తురే బాగా ఎవరికి వేసి అంటారు బాగా ఓట్లు
ఇవ్వ ఇవ్వ మనసులో ఎట్లుండదు మనకి ఎట్లా తెలితే